విశ్వాసగృహము అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని నామమున మీకు వందనములు తెలుపుచున్నాము. ఈ విశ్వాసగృహము అనే కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలులు పొందుకొనవలసిందిగా కోరుచున్నాము. ముందుగా మనకు బ్రదర్ డేవిడ్ రాజు గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2022 సంవత్సరాన్ని పురస్కరించుకొని మీ అందరికీ నజరుడైన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన విష్ యు హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. మంచిది మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహిమ కలిగిన యేసయ్య, నీకే వందనాలు స్తోత్ర. ఈ మాటలు నాయన మమ్మల్ని బలపరిచేవి, స్థిరపరిచేవి. నిబిడ్లందరిని దర్శించండి. వింటుండగా నాయనా వాళ్ళకు శక్తిని, బలాన్ని, ఆశీర్వాదాలు, సమాధానాలు, సంతోషాలు మీరు అనుగ్రహించి మయం తెచ్చుకోనమని యేసు ప్రభు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు క్రిస్మస్ అంటే చాలామంది ఈ లోకంలో పండుగలు, వస్త్రాలు, బంధువులు, హడావుడి, ఈ విధంగా మనం క్రిస్మస్ను జరుపుకుంటాం. సో వీటన్నిటికంటే కూడా క్రిస్మస్ అంటే అర్థం క్రీస్తుని ఆరాధించటం, యేసు ప్రభుని ఆరాధించటం, మహిమ కలిగిన యేసయ్యను ఆరాధించటం, యెహోవా దేవుడు సృష్టికర్తను మనం మనం ఆరాధించటం. క్రిస్మస్ అంటే ఆరాధించటం. చూడండి, దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించి, రక్షించి, వాళ్ళని పవిత్రపరిచి నీతిమంతులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈజ్ క్రిస్మస్. అది ఏమిటంటే ఒక పాపిని ఆయన పవిత్రులుగా మార్చడానికి, ఒక పాపి యొక్క పాపాలను క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపి ప్రాయశ్చిత్తము నుండి ఒక మంచివాడిగా, నీతిమంతుడిగా, పవిత్రుడిగా దేవుని రాజ్యానికి వారసుడు అవటమే క్రిస్మస్. అది క్రిస్మస్ అంటే. అంటే ఏంటి? దేవుని ఆరాధించాలి. అది ఎల్లప్పుడూ, అందుకే ఒక భక్తుడు అంటాడు, ఎల్లప్పుడూ నేను నా ప్రభు యందే ఆనందిస్తాను. హల్లెలూయా. దట్ ఈజ్ క్రిస్మస్. దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించాలి. దేవుని ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే మహిమపరచాలి. అందుకు అది క్రిస్మస్. దేవుని ఆరాధించాలి. ఈ లోకంలో చాలామందిని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, గణపరుస్తున్నారు, పేరు ప్రఖ్యాతం చేసుకొస్తున్నారు, కానీ దాని ద్వారా ఫలితం లేదు. ఎందుకు లేదు అంటే తెలియని దానిని ఆరాధిస్తున్నారు ప్రజలు, కానీ దానిని ఆరాధిస్తున్నారు ప్రజలు. ఆయనను తెలుసుకుని ఈయనే దేవుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయనే ఈ లోకాని కోసం వచ్చిన లోక రక్షకుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయనను పూజించాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి. ప్రతి వారి యొక్క చేతులు ఆకాశం ఎత్తి ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని ఆరాధించాలి. దట్ ఈజ్ క్రిస్మస్. అది క్రిస్మస్ అంటే. కాబట్టి మనము హృదయపూర్వకంగా, మనసుపూర్వకంగా మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించాలి. అందుకే యేసయ్య అంటాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించండి. ప్రైజ్ ద లార్డ్. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వాళ్ళు కావాలి. పెదవాళ్ళ ద్వారా కాదు, ఏదో శారీరకంగా కాదు, ఏదో ఫిజికల్గా కాదు, కానీ స్పిరిచువల్గా అటాచ్మెంట్. క్రీస్తు రక్తంలో కడగబడాలి. దట్ ఈజ్ క్రిస్మస్. క్రీస్తులో బంధించబడాలి, ఆత్మతో అనుబంధం కలిగి ఉండాలి. అది క్రిస్మస్ అంటే.
కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు చేసుకొని పండగ చేసుకుంటే కాదు క్రిస్టమస్. మహా గొప్ప దేవుడు ఈ లోకానికి రక్షకుడు ఒదిగించాడు. ఆ అందుకు ప్రభువుని మనం మహిమపరచాలి, దేవునిని స్తుతించాలి. అందుకే బైబిల్ రాయబడింది దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది. అందుకే ఆయనకు స్తోత్రం చేయాలి, అది క్రిస్టమస్ అంటే. ఆయనకి ఆనంద గానాలు చేయాలి, అది క్రిస్టమస్ అంటే. ఇదిగో ఇంకొక మాట ఉంది, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, అది స్తుతించాలి. ఆయనకు స్తోత్రాలు చెప్పాలి, ఆయనను మహిమపరచాలి. అలనాడు గొర్రెల కాపరులు వచ్చారు, అందుకే అక్కడ దూత అంటుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త. ఏంటా శుభవార్త? ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. దట్ ఈజ్ శుభవార్త, గుడ్ న్యూస్. ఎస్, ఆయన పాపులను క్షమించడానికి వచ్చాడు. దట్ ఈజ్ క్రిస్టమస్, మహా సంతోషకరమైన శుభవార్త. ఇదిగో అగ్నిలో నుండి వారిని లాగినట్టు వారిని లాగండి, పాపములో నుండి లాగండి, శాపాల నుండి లాగండి, రోగాలు వ్యాధులు బాధలు సమస్యల నుండి లాగండి. ఆయన క్రీస్తు గనుక ఆయన ద్వారానే ఈ లోకంలో ప్రతి వ్యక్తికి విమోచన, మోక్ష మార్గం ఉంది. అందుకే యెహోవాను స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరమని రాయబడింది. దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. మన నోటి ద్వారానే మన దేవునికి ఆనంద జ్ఞానం చేయాలి. హల్లెలూయా. ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్త. ఏంటి? నేడు రక్షకుడు మీ కొరకు, మన కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎస్, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు, ప్రభు అయిన యేసు. దట్ ఈజ్ క్రిస్టమస్, అది స్తుతించాలి. కాబట్టి భక్తులంటే, నిన్ను స్తుతించకుండా నేను ఉండలేనయ్యా, ఆయన నన్ను బ్రతికించు, నిన్ను నేను స్తుతిస్తా. హల్లెలూయా. అవును, ఈ సంవత్సరం చివరిలో ఎండింగ్ పాయింట్లో దేవుడు మనల్ని బ్రతికించాడే. ఇకనైనా నీలో క్రీస్తును ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ. ఆమేన్. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, అది క్రిస్టమస్ అంటే. ఆయన ఎవరనుకుంటున్నా? ఆయన పూజకు అర్హుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన స్తుతులకు అర్హుడు. ఆమేన్. ఆయన స్తోత్రాలకు అర్హుడు. ఆయన ఎవరంటే ఆయన పూజార్హుడు అని రాయబడింది బైబిల్లో. తూర్పు దేశం నుంచి వచ్చారండి జ్ఞానులు, బంగారు సాంబ్రాణి బోరము తీసుకొని, మహాతత్వవేత్తలు, పండితులు, వాళ్ళు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. తూర్పు దిక్కున ఒక నక్షత్రం ఉదయించింది, అదిగో పరమరక్షకుడు ఉదయించాడు. లోక పాపములను మోసుకొని పోయే నీతిమంతుడైన యేసయ్య ఉదయించాడు. ఆ ఉదయించే నీతి కిరణాలు ఆయన ప్రజలపై పడాలని, ఆయన ప్రజలను బలపరచాలని, స్థిరపరచాలని, ఆయన రాజ్యానికి వారసులుగా చేయాలని. ఇదిగో క్రీస్తు యేసు ఉదయించాడు. ఆ జ్ఞానులు వచ్చి ఏం చేశారు తెలుసా? బంగారు సామ్రాణి బోలం విలువ కలిగిన తీసుకొచ్చి ఆయన పాదాల ఎదుట నమస్కారం చేశారు. ప్రైజ్ ద లార్డ్. అది నమస్కారం. నమస్కారం అంటే ఏంటంటే ఆయనను ఆరాధించటం. హల్లెలూయా. అది క్రిస్టమస్, అది క్రిస్టమస్. క్రిస్టమస్ సారులు కాదు, క్రిస్మస్ ట్రీలు కాదు, వగేరా వగేరా కాదు. మన హృదయం నిండా, మనసు నిండా మన దేవుని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఆరాధించాలి, అది క్రిస్మస్ అంటే. ప్రతి దినం ఆరాధించాలి. ప్రభుని మనం ఏం చేయాలంటే స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. దేవునికి స్తోత్రము గానము చేయి. అందుకే ఒకసారి ఏం జరిగిందంటే, షడ్రక్ మెషక్ అబెద్గోల్ని ఏం చేశారంటే, అక్కడ నుంచి వాళ్ళను రాజు ఒక అగ్నిగుణంలో వేశాడు. అగ్నిగుణంలో ఎందుకు వేశాడంటే, రాజు ఈ షడ్రక్ మెషక్ అబెద్గోలు మంచి బిలీవర్స్, విశ్వాసులు. రాజు ఒక విగ్రహానికి మొక్కమంటే, ఒక బొమ్మకి నమస్కారం చేయమంటే, ఒక దేవతకి నమస్కారం చేయమంటే, ఈ షడ్రక్ మెషక్ అబెద్గోను చేయాల, నమస్కారం పూజించాల. ఎందుకంటే దేవుడు కాదు, దాంట్లో ప్రాణం లేదు, జీవం లేదు, ఎలా నమస్కరించాలి అని రాజును అడిగినప్పుడు, మీరు నమస్కరించకపోతే మిమ్మల్ని అగ్నిగుణంలో ఆసన అన్నప్పుడు, అలాగా వాళ్ళు అగ్నిగుణంలో వేయబడటం, అగ్నిగుణం కూడా అగ్నిగుణంలో వేసిన తర్వాత కూడా వాళ్ళు చావకుండా ఉండటం,
మరలా తిరిగి పైకి రావడం అగ్నిగుండంలో నుండి. అప్పుడు రాజు చూసి ఏమంటాడంటే నెబుకద్నెజర్ అంటున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ వీరి దేవుడు పూజార్హుడు. ప్రైసల, అందుకు నేను ఈ మాట కోసం మీ దేవుడు ఎవరంటే పూజార్హుడు. హల్లెలూయా. చాలామంది పూజలు చేస్తున్నారు ఈ లోకంలో, చాలామంది రకరకాలుగా పూజలు, పురస్కారాలు, పుణ్యకార్యాలు, ఆ కార్యాలు, ఈ కార్యాలు. అసలు ఆయన్ని విడిచిపెట్టారు, సృష్టికర్తను విడిచిపెట్టాడు, రక్షణకర్తను విడిచిపెట్టారు, ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి మరణించిన యేసయ్యను విడిచిపెట్టాడు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగో మీ దేవుడే పూజార్హుడు. తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు ఆయనకు నమస్కారం చేస్తున్నారు. సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చే. దట్ ఈజ్ క్రిస్టమస్. అది సాగిలపడి నమస్కారం. ఆయనకు మనం శిరస్సు వంచి ఆయనకు పాదాభివందనం. ఆయన ఒక్కడే పూజారు. రాజు అంటున్నాడు, అబ్బా అగ్నిగుండం నుండి అగ్నిగుండంలో మిమ్మల్ని వేస్తే మీ షట్టు కాలేదు, మీ తల వెంట్రుక కాలేదు, ఏమీ కాలేదయ్యా. మీ దేవుడే దేవుడయ్యా బాబు, మీ దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడే రక్షకుడు, మీ దేవుడే మహిమ కలిగిన పరిశుద్ధుడు. మీ దేవుడు ఎవరంటే పూజార్హుడు. హల్లెలూయా. పూజార్హుడు. ప్రాణం లేని వానికి, జీవం లేని వాటికి, నడవలేని వాటికి పూజలు కాదు, మన దేవుడిని పూజించాలి. హల్లెలూయా. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రజలందరికీ సంతోషం, ప్రజలందరికీ శుభవార్త, ప్రజలందరికీ ఎంత ఆనందం, ఎంత కాపుదల, ఎంత క్షేమం. చూడండి ప్రేమైన దేవుని వెళ్ళారా, దేవుని పూజించాలి అండి, మన దేవుణ్ణి ఆరాధించాలి. అది క్రిస్మస్ అంటే. మన ప్రభువుని మనం ఏం చేయాలంటే మహిమపరచాలి, మహిమపరచాలి, మహిమపరచాలి. మన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు మనం ఏం చేయాలంటే ఆయనకు చెల్లించాలి. అందుకే నేను ఒక పాట రాశా, పూజార్హుడా నిన్ను పూజింతును, పూజనీయుడా ప్రార్థింతును, పూజార్హుడా నిన్ను పూజింతును, పూజనీయుడా ప్రార్థింతును, నీవే దేవుడవు యేసయ్యా, నీవే దేవుడవు యేసయ్యా, మరి ఏ దేవుడును లేడయ్యా, మరి ఏ దేవుడును లేడయ్యా. ఆమెన్. ఆయన ఎవరంటే పూజార్హుడు. నీ వాక్యం వింటున్నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పటికైనా నువ్వు ఎరుగు, ఇప్పటికైనా నువ్వు తెలుసుకో, యెహోవా దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులని బైబిల్లో రాయబడి, ఎవరైతే క్రీస్తు కలిగినటువంటి ప్రజలు, ఆయన రక్తంలో కడగబడ్డారు. యేసయ్యే దేవుడు, క్రీస్తే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ప్రపంచానికి ఆయనే దేవుడని ఎప్పుడైతే నీ నోటితో నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు క్రిస్మస్, అప్పుడు నీకు బలము, నీకు శక్తి, నీకు స్వస్థత, నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన్ని విడిచిపెట్టి నువ్వు ఎటేటో ఎటేటో ఎరిగి, ఎటేటో ఎటేటో పూజలు చేసి ఏది చేసినా ఫలితం లేదు. ఎస్, సాగిలపడి ఇదిగో ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని నిత్యము మానక స్తుతిస్తూ ఉన్నారు, ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన్ని మహిమపరుస్తున్నారు. ఆయన ఒక్కడే పూజారు, ఆయన ఒక్కడే స్తుతులకు మహిమకు అర్హుడు. ఆమెన్. స్తుతులకు మహిమకు నీవే దేవుడవు, నీవే రాజువు యేసయ్యా, రాజు నీవే, ప్రభుడవు నీవే. ఆయన రారాజు, ఆయన ప్రభు, ఆయన స్తుతులకు మహిమకు ఘనతకు అర్హుడు. ఆయన ఒక్కడే ప్రపంచంలో. నా తండ్రి మరణపు ములుని విరిచాడు, మరణాన్ని జయించాడు, సమాధిని గెలిచాడు. దట్ ఈస్ క్రిస్టమస్. ఆయన్ని ఆరాధించాలి మన యేసయ్యను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే దేవుడు. అందుకే అంటాడు, నేను ఒక్కనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీకు ఉండకూడదు అంట. కాబట్టి ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. అది ప్రభుకి నువ్వు ఇష్టంగా బ్రతకటమే క్రిస్మస్ అండి బాబు. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతావో, దేవుని మాటకు లోబడతావో, దేవుని మాటను గౌరవిస్తావో, దేవునికి ఆరాధించడం మొదలు పెడతావో, అప్పుడు నీకు సమాధానం, కుటుంబానికి సమాధానం, శాంతిని, సంతోషం. యేసయ్య అంటేనే సమాధానం, ఆయన అంటేనే సంతోషం, ఆయన అంటేనే క్షేమం, ఆయన అంటే బలం, ఆయన అంటే శక్తి, ఆయన అంటేనే, ఆయన అంటేనే అది క్రిస్మస్. దట్ ఈస్ క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డల, యేసు క్రీస్తు నీలో జన్మించాలి. ఎస్, ఆ క్రీస్తు రక్షకు నీళ్ళు. అందుకే జక్కయ్య, నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానన్నాడు జక్కయ్య. అబ్రహాము కుమారుడు ఏమన్నాడన్నా, యేసయ్య అన్నాడండి, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈజ్ క్రిస్మస్. నశించిపోయిన ఎంతమంది లోకంలో, ఎంతమంది పాడైపోయారు. అందుకే పాడైన స్థలాలు మరలా కట్టుకుందాం రండి అంటున్నాడు. నాశనం అయిపోయాం రండి అంటున్నాడు, బాగు చేసుకుందాం అంటున్నాడు. కూలిపోయిన ప్రాకారాలు కట్టుకుందాం రండి అంటున్నాడు. దట్ ఈజ్ క్రిస్మస్. రండి 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 రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు పూజార్హుడు. ఆయన ముమ్మాటికి నూటికి నూరు శాతం ఆయన ఒక్కడే అర్హుడు. బతుకు తీయబడిన గొర్రెపిల్ల వలె యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కేవలం ఓన్లీ 33.5 ఇయర్స్, ద యంగ్ అండ్ డైనమిక్. యవ్వన ప్రాయంలో నా తండ్రి సిలువ వేయబడ్డాడు, యవ్వన ప్రాయంలో నలగగొట్టబడ్డాడు, యవ్వన ప్రాయంలో అవమానించబడ్డాడు, యవ్వన ప్రాయంలో హేళన చేయబడ్డాడు, ఉమివేయబడ్డాడు. నా తండ్రి సువర్ణంగా మారాడు. ఈరోజు మరణపు ములును విరిచి, జయించి, తిరిగి లేచి, సమాధిని కూడా వాడగొట్టి, మరణాన్ని వాడగొట్టి, మృత్యుని తిరిగి లేచి, ఈరోజు సింహాసనంపై ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. దట్ ఈజ్ క్రిస్మస్. అది క్రిస్మస్. నశించిన దాన్ని రక్షణ ఆయన అండి క్రిస్మస్. ఆయన మాటలో ప్రేమ, ఆయన చూపులో దయ, ఆయన మాటలో కనికిరం. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, క్రిస్మస్ అంటే అది, అది కావాలి క్రిస్మస్ అంటే. చాలామంది డ్రింక్ చేసి, చాలామంది స్మోక్ చేసి, రకరకాలను చేసి దానితోనే అదే మాట. నువ్వు ప్రత్యేకంగా ఈరోజు మార్చబడాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు క్రీస్తు కొరకు అర్పించబడాలి. క్రీస్తు కొరకు నీవు మనసు, నీ జీవితం మార్పు చెందాలి. ఒక నూతన మనసత్వం కలిగి ఉండాలి. ఒక నవీన మనసత్వం నువ్వు కలిగి ఉండాలి. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన పాపులను రక్షించడానికి. ఇదిగో పాపములను క్షమించి ఆయన పవిత్రులుగా చేయడానికి ఈ లోకానికి ఆయన. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేలు అని పెట్టబడింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము. అవును, ఆయన ఆదరణకర్తగా మన దగ్గర ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటున్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. మనం ఒంటరికి వెళ్ళినా అందుకే ఆయన అంటాడు, మీకో మీలో ఒంటరైన వాడు 1000 మంది తగ్గుతాడు, 10,000 మంది తగ్గుతాడు. ప్రైసలా మనం నమ్మిన దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఆయన పరాక్రమశాలి. హల్లెలూయా. ఆయన సైన్యములకు అధిపతి. హల్లెలూయా. ఆయన బలవంతుడైన దేవుడు. గనుక మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు ఆయన. ఆయన ఎల్లప్పుడూ ఆయన మనలకు తోడుగా ఉంటున్నాడు. బైబిల్లో భక్తులకు తోడుగా ఉన్నాడు. మోషేకి తోడై ఉన్నాడు, దావీదుకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్య నడుస్తున్నప్పుడు తోడుగా ఉన్నాడు, ఫలమైన వస్తుంది అని నడిపించాడు. అయితే యోషేబుకి ఐగుప్తు దేశంలో ఎక్కడ జైల్లో వేయబడ్డా, ఎక్కడున్నా దేవుడు యోషేబుకు తోడై ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నీకు నాకు మనందరికీ మన దేవుడు తోడై ఉన్నాడు. నువ్వు భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఏదో ఆలోచిస్తున్నావా? నా దేవుడు లేడు, నాకు తోడు లేరు, నాకు నీడ లేరు, నాకు కాపుదల లేదు, నాకు క్షేమం లేదు, నాకు ఏం భయపడద్దు.
క్రీస్తు యేసు లోకానికి ఉదయించినందుకే, నజరేయుడైన యేసు జన్మించినందుకే మనల్ని కాపాడటానికి, ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన సమాధానకర్త. హల్లెలూయా. ఆయన సమాధాన ఇమ్మానుయేలు. దేవుడు తోడు మన పిల్లలకి, మనకు తోడు. ఆయన తోడు, తోడు, తోడు. ఆయన ఎక్కడ, ఆయన ప్రజలు ఉంటారు, ఆయన బిడ్డలు ఉంటారు. ఆయన దూత మన వెంబటి కాపలా. అందుకే అంటారు, నీ పాదములకు రాయి కూడా నేను తాకలేను. ఆమేన్. క్రిస్మస్ అంటే అది అండి. అది మనం ఎప్పుడు మన దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి, మన దేవుని మహిమపరచాలి, మన దేవుని గణపరచాలి. ఇదిగో ఇదిగో మహాసంతోషం, మహాసంతోషం. ఆయన ఆలోచనకర్తని రాయబడింది. ఎవరంటే ఆయన, ఆయన కౌన్సిలర్, ఆలోచనకర్త. అంటే మనకు ఆలోచన ఇచ్చే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు. ఈరోజు ఒక ట్రైన్ నడుస్తుందండి, కనిపెట్టారు. ఒక హెలికాప్టర్ నడుస్తుంది, కనిపెట్టారు. ఒక విమానం నడుస్తుంది, కనిపెట్టారు. ఈ లోకంలో ప్రపంచం కూడా దేవుడు తన భక్తులకి, తన బిడ్డలకి జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. ఆయన ఎవరంటే ఆలోచన కర్త. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆలోచన మనకు అనుగ్రహించేది. వాక్యం వింటున్న తండ్రి, దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, క్రిస్మస్ అంటే మన హృదయం నిండా, మనసు నిండా మన దేవుణ్ణి మనం ఏం చేయాలా, ఆరాధించాలి. మన దేవుణ్ణి ఏం చేయాలా, ఆరాధించాలి. కాబట్టి అందుకే మీ దేవుడు పూజార్హుడు. మీ దేవుడు పూజార్హుడు. అవును, మన దేవుడు ఎవరంటే పూజార్హుడు. మన దేవుణ్ణి పూజిస్తున్నావా? మన దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి మన దేవునితో గడపాలి. దేవునితో సన్నిహితంగా మన దేవుని మహిమపరచాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఉదయకాలం లేచి మోకాలమేనండి మన దేవుని స్తుతించు, స్తుతించు, స్తుతించు. సాయంత్రం స్తుతించు. నీకు టైం ఉన్నప్పుడు మన దేవుని స్తుతించు, మన దేవుని మహిమపరచు, మన దేవుని గణపరచు. నన్ను గణపరచు, వారిని నేను గణపరుస్తాను. ఆమేన్. మన దేవుని ఏం చేయాలంటే మనం గణపరచాలి. దేవా నీకే మహిమ, మహిమ, మహిమ. అందుకే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, 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 మహిమ. ఆయన మహిమ కలిగిన దేవుడు. అది క్రిస్మస్ అంటే మహిమక. మన దేవుని ఈ నోటితో వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు, ఉపయోగం లేని మాటలు, అబ్బా వేస్ట్ టైం, ఇన్ని గంటలు, ఇన్ని గంటలు అవే మాటలు ప్రభుని స్తుతిస్తే ప్రైసలా నీకు ఆరోగ్యం, బలం, శక్తి. అదే సమయాన్ని ప్రభు కొరకు. కనుక క్రిస్మస్ అంటే దేవుని మహిమపరచడం. ఎట్లా మహిమపరచాలంట? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. క్రిస్మస్ అంటే ఆరాధన, ఆరాధన. ఎవరికి ఆరాధన? ఎవరికి ఆరాధన? నీకే వందనం, నీకే వందనం, నీకే నా వందనం. ఆయనకు వందనం చెల్లించాలి, ఆయనకు స్తుతులు చెల్లించాలి, ఆయనకు మహిమలు చెల్లించాలి, ఆయనకు ఘనతలు చెల్లించాలి. ఎందుకంటే వాటన్నిటికీ అర్హుడు ఆయనే. ఆమేన్. వాటన్నిటికీ మూలకారకుడు ఆయనే. ఇక ఎవరికి దక్కటానికి లేదు. నా తండ్రికి మహిమ దక్కాలి, నా తండ్రికి ఘనత దక్కాలి, నా తండ్రికి ఆరాధన. ఆయనది ఎవరికి చెందటానికి వీలు లేదు, లేదు, లేదు. ఆయన శాసనమును చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక క్రిస్మస్ దినాలు, ఈ క్రిస్మస్ అంటున్నా క్రీస్తుని ఆరాధించాలి, ప్రభువుని ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలి? ఆత్మతో. ఆమేన్. మనకు దేవుడు ఆత్మనిచ్చాడు, మనలో ఆత్మ ఉంది. అందుకే అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆమేన్. దేవుని మనకు ఆత్మనిచ్చాడు. ఆత్మతో మనం ఏం చేయాలి? మన దేవుణ్ణి స్తుతించాలి. మన దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. మన దేవుణ్ణి ఆరాధించాలి, మహిమ వరసాలి, స్తుతించాలి. ఖాళీగా ఉన్నప్పుడు నీ నోరు తెరిచి, దేవా నీకు స్తోత్రం. సముద్రాలను సృష్టించావయ్యా, కొండలు పర్వతాలు సృష్టించావయ్యా, నదులు సృష్టించావు నీకు స్తోత్రం అయ్యా, మమ్మల్ని బ్రతికించావు నీకు స్తోత్రం, ఆరోగ్యమయ్యా నీకు. దేవుని ఏం చేయాలంట? స్తోత్రించాలి. ఆయన ఏం చేయాలంట? మహిమపరచాలి. ఆయన ఏం చేయాలంట? ఘనపరచాలి. ఆయన ఏం చేయాలంట? ఆరాధించాలి. అది క్రిస్మస్.
వ్యర్థమైన మాటలు నోటి నిండా హృదయం నిండా మనసు నిండా పెట్టుకొని నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా ఎంత ఉపయోగం? మారాలి మారాలి. అదిగో లోకరక్షకుడి లోకానికి వచ్చాడు, పరమరక్షకుడి లోకానికి వచ్చాడు, ఇదిగో దూత శాంతి దూత ఈ లోకానికి వచ్చాడు, ఇదిగో ఆయన మహాగణుడు మహోన్నతుడు ఎవరో సమీపించలేని తేజస్సులో నివసించే మన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడ పుట్టాడంట? ఆయన పశువుల పాకలో పుట్టాడు. ఇదిగో ఆయనకు సత్రముల స్థలం లేదు, ఆయనకు సత్రములో కూడా స్థలం లేదు. ఈ వాక్యం ఉన్న దేవుని బిడ్డ యేసు ప్రభుని ఈరోజు నీ హృదయంలో చేర్చుకో, నీ మనసులో చేర్చుకో, ఆయనకు జన్మనియ్య, ఆయనకు స్థలమియ్యే. అందుకే అంటాడు, ఇదిగో నక్కలకు బొరీలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనిషి కుమారుడు తలవాల స్థలము లేదు. ఆయన మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డ, ఇప్పటికైనా పిలిస్తే నువ్వు చేర్చుకో, నీకు క్షేమం, నీకు బలము శక్తి ఆదా, నీకు ధైర్యం. నా దేవుడు నీ కుటుంబానికి కంచవేసి నీ పిల్లలకు కాపాడుతాడు, నీ ఫ్యామిలీని గొప్పగా దేవుడు ఫలింపచేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. నిజమైన దేవుని మహిమ కలిగిన యేసయ్యను పరిశుద్ధిని చేర్చుకో. ప్రపంచమంతా వ్యాఖ్యానిస్తుంది, ఈరోజు ప్రపంచమంతా ఒక గొప్ప స్వరంతో బోధిస్తుంది యేసు ప్రభు దేవుడని, లోక పాపములు మోసే గొర్రెపిల్లని, ఆయన ద్వారానే పాపాలకు క్షమాపణ ఉందని, ఆయన ఒక్కడే మనను బాగు చేయగలడని, ఆయన ఒక్కని ద్వారానే ఆయన విమోచకుడు కాబట్టే ప్రతి వ్యక్తికి విమోచిస్తాడని రాయబడింది. తెలుసుకోండి, ఆయన తెలుసుకుంటేనే, ఆయన ఎరిగితేనే, ఆయన కలిగి ఉంటేనే మనకు దీవెన ధన్యత, మనకు గొప్ప ఆశీర్వాదం. కనుక సత్రములో ఆయనకి ఏం లేదు, స్థలం లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, స్థలం లేదు. స్థలమైన లేదే జన్మకు తల వంచేగా సర్వ లోకము పశుశాలలు నీవు పవలించినావా పరమాత్ముడ నీవు పసిబాలుడవు కావు పరమాత్ముడవు నీవు. ఆమెన్. ఆయన పసిబాలుడు కాదు, ఆయన ఎవరంట? ఆయన పరమాత్ముడు. హల్లెలూయా. ఆ పరమాత్ముడు నీ కుటుంబంలో నీలో ఉన్నాడా? ఆ మహిమ కలిగిన గొప్ప దేవుడు నీలో ఉన్నాడా? ఆ జాలి కలిగిన దయ కలిగిన దేవుడు నీలో నాలో ఉన్నాడా? క్రిస్మస్ అంటే మన దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతించాలి, ఎల్లప్పుడూ ఆరాధించాలి, ఎల్లప్పుడూ ఏం చేయాలంట? మహిమపరచాలి. అది క్రిస్మస్. ఆరాధన ఆరాధన ఆరాధన, స్తుతి 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 అని ప్రభువుని మనం ఏం చేయాలంట? ఎప్పుడు మన నోట ఒక స్తుతి కీర్తన. ఆమేన్. ఒక మన నోట ఒక నూతన కీర్తన, స్తుతి కీర్తన, స్తోత్ర కీర్తన మన దేవునికి ఏం చేయాలంట? చెల్లించాలి. పాపాలు మోసి కలువరిలో ఓడించినావే మరణమును మేఘాలలోనే వెళ్ళినావు త్వరలో ఈ భూమికి తరలుచున్నావు పశుశాలలు నీవు పవలించినావా పరమాత్ముడ నీవు పసిబాలుడవు కావు పరమాత్ముడవు. కనుక ప్రేమైన దేవుని మన దేవుడు పరమాత్ముడు. ఆ ప్రభుని ఎందరైతే కలిగి ఉంటారు, ఎందరైతే చేర్చుకుంటారు, ఆ కుటుంబాలు నా దేవుడు వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాల్లో క్రిస్మస్ ఉత్సవాలు సంతోషాలు ఆనందాలు సమాధానాలు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన యేసయ్య, నీకే వందనాలు స్తోత్ర. ఇప్పటివరకు నీ మాటలు మేము అయ్యా బోధించాం ప్రభు, నీ వీళ్ళందరూ దీవించండి ఆశీర్వించండి. కుటుంబాల్లో అయ్యా సంతోషంతో ఆనందంతో చేసుకుంటున్న క్రిస్మస్లో మిమ్మల్ని ఆరాధించి మీరే దేవుడు, మీరే క్రీస్తు, లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్లని, మీరే రక్షకుడని, మీరు కార్చిన రక్తం ద్వారా ప్రతి వ్యక్తి విమోచన మోక్షం ఉంటుందని వాళ్ళు తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని, వాక్యం ప్రతి వేడిని దీవించి ఆశీర్వించి మీరే బలపరి స్థిరపరచమని అయా ఈ చిన్న ప్రార్థన యేసు ప్రభు నామలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. 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 మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు దేవుని వాక్యం విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి హ్యాపీ క్రిస్మస్.
అండ్ మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా విశ్వాస గృహము, కాకుమాని వారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.